హలో అండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి ఆక్సిలరీస్. అంతకుముందు వర్బ్స్ చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఆక్సిలరీస్ని హెల్పింగ్ వర్బ్స్ అని అంటారు. అంటే ఇవి మెయిన్ వర్బ్తో పాటు ఉంటాయి సెంటెన్స్లో. ఇట్ యాక్ట్స్ లైక్ అన్ అంటే ఇట్ యాక్ట్స్ లైక్ అ హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ లాగా యాక్ట్ చేస్తాయి. సో ఈ ఆక్సిలరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ సబ్జెక్ట్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇవి మనకి మూడు అంటే బీ ఫామ్, తర్వాత ప్రజెంట్లో చూసుకున్నట్లయితే అంటే ఇవి మనకి టెన్సెస్ కూడా చెప్తాయి కదా. సో మనం ప్రజెంట్లో ఒకవేళ చూసుకున్నట్లయితే ప్రజెంట్ పాస్ట్ చూద్దాము. సో బి వచ్చేసి ఇది మనకి ఈజ్, యామ్, ఈజ్, వాస్, ఆర్ అని చెప్తాం. పాస్ట్లో వచ్చేసి వర్. నెక్స్ట్ హ్యావ్ వచ్చేసి హ్యావ్, హ్యాస్. పాస్ట్లో అయితే కనుక హ్యాడ్ యూస్ చేస్తాం. డూ కూడా ఏంటి అంటే డూకి డూ, డస్. పాస్ట్కి వచ్చేసరికి మనకి డిడ్ అనేది ఉంటుంది యూస్ చేస్తాం. సో బేసికలీ మనకున్న ఆక్సిలరీస్ ఇవి అన్నమాట. సో ఇవి ఒక్కొక్క ఎగ్జాంపుల్ వైజ్గా ఒక్కొక్క సెంటెన్స్లో మనకి ఎలా వస్తాయి అనేటువంటిది నేను మీకు ఎగ్జాంపుల్స్ తోటి చూపిస్తాను. ఫస్ట్ మనకి ఒకవేళ మనం తీసుకున్నట్లయితే బి అనేటువంటిది చూద్దాం. ఇందులో ఉన్న ఆక్సిలరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కదా. సో ఫస్ట్ ఫామ్ వచ్చేసి బీ ఫామ్ చూద్దాము. ఇందులో మనకి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అనే వర్డ్స్ ఉంటాయి. సో ఇవి బేసికలీ ఏంటి అంటే కంటిన్యూస్ ఫామ్ని మనకి చెప్తాయి. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే షీ ఈజ్ స్టిచింగ్ హర్ డ్రెస్. ఇక్కడ చూడండి, స్టిచింగ్ అనేటువంటిది మెయిన్ వర్బ్ కదా, ఇది ఆక్సిలరీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్టాండింగ్ అనేటువంటిది మెయిన్ వర్బ్, ఈజ్ అనేటువంటిది మనకి ఆక్సిలరీ. అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఇవి మనకి కంటిన్యూస్ ఫామ్ని చూపిస్తాయి. అంటే ఈ బీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కంటిన్యూషన్ అనేటువంటి దాన్ని తెలియజేస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఈ ఆక్సిలరీ వర్బ్స్ మనకి అంటే ఒక్కొక్కసారి సబ్జెక్ట్ కన్నా కూడా అక్కడ జరిగినటువంటి పని ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు, అంటే సబ్జెక్ట్ కన్నా కూడా మనం వర్బ్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఇవి అనేటువంటివి యూజ్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూడు, ద లాస్ట్ బ్యాగ్ వాజ్ ఫౌండ్, ద మిస్సింగ్ కార్ వాజ్ ట్రేస్డ్. ఇక్కడ మనకి జరిగినటువంటి పని అనేటువంటిది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, అంటే ఫౌండ్ అని కానీ ట్రేస్డ్ అని కానీ. సో ఇలాంటి సందర్భాల్లో మనము ఆక్సిలరీస్ని వాడడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ మనము కమాండ్ చెప్పడానికి కూడా అంటే ఒక్కొక్కసారి కమాండ్ అనేటువంటిది చెప్పడానికి కూడా దీన్ని యూజ్ చేస్తాము. అది ఎలా అంటే
చూడండి, యు ఆర్ టు రైట్ యువర్ నేమ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్. అంటే ప్రతి పేపర్ పైన నీ పేరు రాయాలి అనే కమాండ్ని నేను ఇక్కడ చెప్తున్నాను. అంటే కమాండింగ్గా చెప్తున్నప్పుడు కూడా మనము ఆక్సిలరీస్ని యూజ్ చేస్తాము. ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నప్పుడు లేదా అరేంజ్మెంట్స్, అంటే ఫ్యూచర్గానే మనం ప్లాన్ చేసుకున్నప్పుడు లేదా అరేంజ్మెంట్స్ చేసుకున్నప్పుడు కూడా ఇవి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, వి ఆర్ టు లీవ్ టు హాంకాంగ్, అంటే మేము హాంకాంగ్ వెళ్ళబోతున్నాము అని. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నట్టయితే, వి ఆర్ టు గెట్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్, అంటే నెక్స్ట్ మంత్ మేము పెళ్లి చేసుకోబోతున్నాము అని. అంటే ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ని మనము ఇక్కడ తెలియజేస్తున్నాము. సో ఇవి మనకున్నటువంటి బీ ఫామ్స్ గురించి. నెక్స్ట్ ఉన్నటువంటి ఫామ్ వచ్చేసి హ్యావ్. హ్యావ్ అనేటువంటిది మనము ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే కనుక, హ్యావ్ అనేటువంటిది ఇది ఫస్ట్ థింగ్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాస్ వర్క్డ్, హీ హ్యాస్ బీన్ వర్కింగ్. అంటే మనకి పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటి పర్ఫెక్ట్ టెన్స్ని డినోట్ చేయడానికి మనము హ్యావ్ ఫామ్స్ని వాడతాము. తర్వాత ఈ హ్యావ్ ఫామ్స్ని వచ్చేసి మనము నెక్స్ట్ ఇంకొకటి ఆబ్లిగేషన్ తెలియజేయడానికి కూడా వాడతామండి. ఆబ్లిగేషన్ అంటే కంపల్సరీ చేయాల్సి వచ్చింది అనేటువంటి ఇదితోటి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ టు బీ దేర్ బై 3:00. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఈ హ్యావ్ అనేటువంటిది ఇన్ఫినిటివ్తో పాటు వచ్చింది మనకి. అంటే హ్యావ్ ప్లస్ ఇన్ఫినిటివ్. ఆబ్లిగేషన్ చెప్పేటప్పుడు అంటే ఐ హ్యావ్ టు బీ దేర్ బై 3:00, ఎట్టి పరిస్థితిలో నేను కంపల్సరీ 3:00 వరకు అక్కడ ఉండాలి అనే ఉద్దేశం. నెక్స్ట్, ఐ హ్యాడ్ టు వర్క్ ఆన్ అ హాలిడే, అంటే నాకు ఒక హాలిడే రోజు పని చేయవలసి వచ్చింది. ఇట్స్ లైక్ ఆబ్లిగేషన్, అంటే నాకు వర్క్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది చెప్పినప్పుడు. సో హ్యావ్ అనేటువంటిది మనము ఆబ్లిగేషన్ చెప్పేటప్పుడు కూడా మనము యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మనము పొజిషన్ చెప్పేటప్పుడు, అంటే ఇంతకుముందు వర్బ్స్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాము, సో పొజిషన్ కూడా చెప్తుంది హ్యావ్ అనేటువంటిది. చూడండి, ఐ హ్యావ్ అ బిగ్ హౌస్, నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది. దే హ్యావ్ 3 dogs, వాళ్ళ దగ్గర 3 కుక్కలు ఉన్నాయి. సో ఇట్స్ లైక్ అ పొజిషన్. నెక్స్ట్, పొజిషన్ కాకుండా ఒక్కొక్కసారి ఇది హ్యావ్ అనేటువంటిది ఏంటి అంటే మన అంటే ఈటింగ్ అనే దాన్ని కూడా చెప్పొచ్చు అన్నమాట. అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో. ఐ హ్యాడ్ బ్రెడ్ జామ్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్, అంటే నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ అండ్ జామ్ తిన్నాను అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్, ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్, ఆర్ దే హ్యాడ్ దేర్ లంచ్. సో తినడము అనేటువంటి దానికి బదులుగా ఇక్కడ ఐ హ్యాడ్ బ్రెడ్ జామ్, అంటే నేను బ్రెడ్ జామ్ తిన్నాను అన్న ఉద్దేశం. ఈవెన్ ఇక్కడ చూడండి, ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్ అంటే నేను లంచ్ తింటున్నాను అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను.
దే హ్యాడ్ దేర్ లంచ్ అంటే వాళ్ళు వాళ్ళ లంచ్ తినేశారు అన్న మీనింగ్లో నేను ఇక్కడ హ్యావ్ ఫామ్ని యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సఫరింగ్ అప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి, అంటే టు ఎక్స్ప్రెస్ అ సఫరింగ్. He has a severe headache. అంటే అతనికి చాలా తలనొప్పిగా ఉంది. They had a tough time. అంటే ఏదో సందర్భంలో వాళ్ళకి చాలా టఫ్ టైం గడిచింది అని. ఈవెన్ దట్ ఈస్ అ సఫరింగ్ అనమాట. సో ఇది హ్యావ్ యొక్క బేసికల్ అంటే దాని యూసేజ్కి సంబంధించినటువంటి సందర్భాలు.